అక్కడ విడుదలయ్యే వాయువులను గమనించండి. వైమానిక విమాన విడుదలయ్యే వాయువులు, కట్టెలను మండించినప్పుడు విడుదలయ్యే వాయువులు, బొగ్గులను మండించినప్పుడు విడుదలయ్యే వాయువులు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే వాయువులు, టియర్ గ్యాస్ నుండి విడుదలయ్యే వాయువులు, ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే వాయువులు, అగరబత్తుల నుండి విడుదలయ్యే వాయువులు, సెంట్ సీసాల నుండి విడుదలయ్యే వాయువులు, సాంబ్రాణి నుండి విడుదలయ్యే వాయువులు, రైలు ఇంజన్ నుండి విడుదలయ్యే వాయువులు, బొగ్గు గనుల నుండి విడుదలయ్యే వాయువులు, అగ్నిపర్వతం నుండి విడుదలయ్యే వాయువులు, వంట చేస్తున్నప్పుడు విడుదలయ్యే వాయువులు, అగ్నిమాపక యంత్రం నుండి విడుదలయ్యే వాయువులు. ఇక్కడ చూడండి, రెండు అగరబత్తుల నుండి విడుదలయ్యే వాయువులను గమనించండి. ఏది త్వరగా వ్యాప్తి చెందుతుంది? రెండు ఒకే విధంగా వ్యాపిస్తున్నాయా? గమనించండి, అన్ని వాయువులు ఒకే విధంగా వ్యాపిస్తాయా? మనం ఇప్పుడు ఒక కృత్యాన్ని చూద్దాం. హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు అమోనియా వాయువుల వ్యాపనాన్ని గమనిద్దాం. ఈ కృత్యానికి కావలసినవి HCl, అమోనియా, గాజు గొట్టము, డాలు, దూది, స్టాండ్. మరొకసారి జాగ్రత్తగా గమనించండి, HCl, అమోనియా, దూది ఉండలు, గాజు గొట్టము, రబ్బరు విరడాలు, స్టాండ్. తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే చేయాలి. చేతులకు గ్లౌజులు ధరించాలి. అమోనియా, HCl వాయువులు ప్రమాదకరమైనవి, కాబట్టి వాటిని వాసన చూడకూడదు. అలాగే గాజు పరికరాలు పగిలే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా వాడాలి. రసాయనాలను చేతులతో నేరుగా తాకకూడదు. అలాగే ఏవైతే అవసరం ఉంటాయో వాటిని మాత్రమే మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక రసాయనం బదులు మరో రసాయనాన్ని వాడకూడదు. చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా చేతులకు గ్లౌజులు వేసుకొని గాజు గొట్టాన్ని స్టాండ్కు అమర్చాలి. టాంగ్ సహాయంతో ఒక దూది ఉండను తీసుకొని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచి వెంటనే గాజు గొట్టపు ఒక చివరలో ఉంచి బిరడాతో మూసివేయాలి. మరో దూది ఉండను టాంగ్స్తో తీసుకొని అమోనియా ద్రావణంలో ముంచి వెంటనే గాజు గొట్టపు రెండవ చివరలో ఉంచి బిరడాతో మూసివేయాలి. ఇప్పుడు ఏమి జరుగుతుందో గమనిద్దాం. ఇక్కడ HCl, అమోనియా వాయువుల వ్యాపనాన్ని
జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు హెచ్సిఎల్ లో ముంచిన దూది ఉండను ఉంచాము. అలాగే గాజు గొట్టం యొక్క రెండవ చివరలో అమోనియాలో ముంచినటువంటి ఒక దూది ఉండను ఉంచాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. హెచ్సిఎల్ నుండి విడుదలైన వాయువు, అమోనియా నుండి విడుదలైన వాయువు రెండు ఈ ప్రదేశంలో కలిసి అమోనియం క్లోరైడ్గా ఏర్పడ్డాయి. జాగ్రత్తగా గమనించండి. తెల్లని వలయాకారంలో ఏర్పడింది. ఏమి గమనించారు? హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు అమోనియా వాయువులలో ఏది త్వరగా వ్యాపించింది? ఇక్కడ గమనించినట్లయితే అమోనియా వాయువు త్వరగా వ్యాపించినట్లు మనకు అర్థమవుతుంది. గొట్టానికి హెచ్సిఎల్ ఉన్న వైపు రింగు ఏర్పడింది, అంటే అమోనియా వాయువు వైపు ఎక్కువ దూరము, హెచ్సిఎల్ వైపు తక్కువ దూరంలో రింగు ఏర్పడింది. దీన్ని బట్టి అమోనియా వాయువు త్వరగా వ్యాపించింది అని మనం చెప్పవచ్చు. గమనించిన అంశాలు: అమోనియా వాయువు త్వరగా వ్యాపించింది. అమోనియా వాయువు హైడ్రోక్లోరిక్ ఆమ్లం కన్నా తేలికైనది, అంటే తేలికైన వాయువులు త్వరగా వ్యాపిస్తాయి.